హైస్పీడ్తో దూసుకెళ్లే పవర్ బోట్లు. పోటీలో పాల్గొనే 14 దేశాలకు చెందిన 9 జట్లు, 19 మంది రేసర్లు పోటీలను తిలకించేందుకు వేలాదిగా తరలివస్తున్న జనం. బెజవాడ మొత్తం కలర్ఫుల్ గా మారిపోయింది. అమరావతిలో రేస్ జోష్ కనిపిస్తోంది. ప్రపంచంలో అతి కొద్ది నగరాల్లో జరిగే F1H2O పవర్ బోట్ రేసింగ్ పోటీలతో విజయవాడ కృష్ణా తీరం కలర్ఫుల్ గా కనిపిస్తోంది. గంటకు 200 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే పవర్ బోట్లు చేసే విన్యాసాలను ప్రత్యక్షంగా తిలకించేందుకు జనం ఆతృతతో ఎదురు చూస్తున్నారు. విజయవాడ కృష్ణా తీరంలోని పొన్నిమి ఘాట్లో సాయంత్రం నుంచి జరగబోయే F1H2O పోటీలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు ఈవెంట్ ను లాంఛనంగా ప్రారంభించనున్నారు. రేపటి నుంచి 2 రోజుల పాటు పోటీలు జరుగుతాయి. F1H2O ఇంత పెద్ద స్థాయిలో ఇన్ని అరేంజ్మెంట్స్ కానీ, ఇంత పెద్ద స్థాయిలో అందరినీ అన్ని కంట్రీస్ని కోఆర్డినేట్ చేసుకొని ఇంత పెద్ద స్థాయిలో చేయగలుగుతున్నామంటే దానికి కారణము ఓన్లీ టూరిజం డిపార్ట్మెంటే కాదు, మిగతా డిపార్ట్మెంట్ అన్నీ కూడా ముందుకొచ్చి హెల్ప్ చేసి ఇక్కడ ఉండి వాళ్ళన్ని చేయడం వల్లనే ఈరోజు ఈ ఈవెంట్ సక్సెస్ అవుతుందని చెప్పి కూడా మేము అనుకుంటున్నాము. ఎందుకంటే హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ, మెయిన్ ట్రాఫిక్ ప్రాబ్లం లేకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకున్న చర్యలు కానీ ఇవన్నీ కూడా చూస్తుంటే తప్పకుండా ఇది గ్రాండ్ సక్సెస్ అవుతుంది. మేము ఈ 3 డేస్ జరిగే ఈవెంట్లో కూడా రోజుకి 1 లక్ష మంది వస్తారని చెప్పి కూడా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఎందుకంటే మాకు కర్ణాటక నుంచి కానీ, ఢిల్లీ నుంచి కానీ, బాంబే నుంచి కానీ, ఇతర జిల్లాల నుంచి, అన్ని చోట్ల నుంచి కూడా ఫోన్లు వస్తున్నాయి, బాగా చేస్తున్నారు, మంచి ప్రోగ్రామ్, మేము తప్పకుండా వస్తామని చెప్పి కూడా. సో దీనివల్ల కొంతమంది సెలబ్రిటీస్ కూడా ఇంట్రెస్ట్గా వస్తారని చెప్పి కూడా మేము భావిస్తున్నాము. సో ఇది మంచి సక్సెస్ అవుతుంది, అందరు కూడా వచ్చి ఈ F1H2O సక్సెస్ చేయాలని చెప్పి కూడా ప్రజలందరూ కూడా కోరుకుంటున్నాం. ఈ రోజు లాంఛనంగా పోటీలు ప్రారంభం కానుండగా రేపటి నుంచి రేసింగ్ కనుమది చేయనుంది. శనివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రాక్టీస్ ట్రయల్స్ జరుగుతాయి. F1H2Oకు చెందిన ప్రధానమైన F4 రేస్ మధ్యాహ్నం 2:30 నుంచి 2:50 వరకు జరుగుతుంది. మధ్యాహ్నం 3:30 నుంచి 4:30 వరకు F1 అర్హత పోటీ నిర్వహిస్తారు. నవంబర్ 18 ఉదయం 11:00 నుంచి F4 ప్రాక్టీస్ ట్రయల్స్, మధ్యాహ్నం 12:15 F1 వార్మప్ కొనసాగుతాయి. పోటీలో కీలకమైన F4 రేస్ మధ్యాహ్నం 3:15 నుంచి 3:35 వరకు జరుగుతుంది.